కాంగ్రెస్ గాని భారతన్నారు అంటే ఇప్పుడు బేసిక్ గా సార్ ఇప్పుడు ఆయన లేదు లేదు మేము ఎల్లము నువ్వు 5 ఏళ్లు పరిపాలించాలి ఎట్లా అంటే ఏ చూసిరా మేము వస్తా అంటే మీరు తప్పించుకుంటున్నారు మీరు ఎలక్షన్ లకు రెడీగా లేరు అని పబ్లిక్ లో అదొక నెగటివ్ అయ్యేటట్టు ఉంది కాదు కాబట్టి ఇవన్నీ అడగాలి కదా అడిగితే రాదు నెగటివ్ కాదు ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారు ప్రజలే తప్పుంటున్నారు ఈసరించుకుంటున్నారు ఇది ఇంత ముందస్తు ఎన్నికలు ఎందుకు మీకు మందస్తు ముందస్తు ఎందుకు పగలంతా రాత్రంతా మందస్తు పగలంతా ముందస్తు ఇదా చర్చ పెట్టాల్సింది మందు మస్తు కాదు ముందు వస్తు కాదు చర్చించవలసింది ప్రజా సమస్యలు చర్చించండి పార్టీలు కూడా ఏం చేయాలి కాంగ్రెస్ పార్టీ కూడా ఏం చేయాలి సుబ్రహ్మరెడ్డికి సన్మానం కాదు ఆయన ఏం జనానికి ఏం చేసినాడు శ్రీధర్ బాబు ఏం చేసినాడు వాళ్ళకెందుకు మీకు వచ్చింది మీరు ఢిల్లీలో పదవులు కట్టబెడుతున్నారేమో కానీ ప్రజల దగ్గర ఎక్కడ ఉన్నారు సుబ్రహ్మరెడ్డికి పోయి చెప్పమనండి జనం దగ్గరికి పోయి మీరు గోండుల దగ్గర పో శ్రీధర్ బాబు నీ పక్కనే ఓపెన్ కాస్ట్ గ్రామాలు అవుతున్నాయి వాళ్ళందరూ తరిమేస్తున్నారు నీ సెంటనరీ కాలనీ తరిమేస్తున్నారు ఆ పక్కన మంచిర్యాల తరిమేస్తున్నారు ఆ ఊర్లన్నీ పోతున్నాయి అక్కడ పోయి నిల్చో నువ్వు నిల్చొని అక్కడ జనంతో ఉండాలి చెప్పాలి కాంగ్రెస్ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీకి ప్రజల సంస్కృతి నేర్పాలి వాళ్ళు పోయి చేయాలి కదా ఎక్కడ ఎవరెవరిని డబ్బులు ఉన్న వాళ్ళందరూ తీసుకొస్తే మందు మత్తులో ఉన్న వాళ్ళని తీసుకొస్తే ఎట్లా కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ ఎట్లుందో కాంగ్రెస్ పార్టీ ఎట్లనే తయారైంది బెత్తం పట్టుకొని చెప్పాలి నువ్వు బో చెంచుల దగ్గర బో గోండుల దగ్గర బో కొండలు కోరిడ కోయలు కొండరెడ్ల దగ్గర బొండి పోలవరంలో మునిగిపోతున్నారు 222 గ్రామాలు తెలంగాణకి మునిగిపోతున్నాయి 7 మండలాలు మునిగిపోతున్నాయి వర్రామచంద్రపూర్ రైతుల పరిస్థితి కూడా చాలా ఘోరంగా ఉంది కదా వాళ్ళని కొడుతున్నారు కదా ఆడవాళ్ళని కొడుతున్నారు కదా తరుముతున్నారు కదా ఎందుకు పోరు అవి ఆ విషయాలు మాట్లాడండి ఇంకా కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ గ్రహించవలసింది ఏంటంటే ఇంకా ఏడాది అయితే పాపాలు పండుతాయి ఇంకా అనేక ఘోరాలు బయటకు వస్తాయి జీతాలు లేనందువల్లే జరుగుతున్నది కాబట్టి ఈ ఘోరాలని బయట పెట్టాలంటే ఈ నేరాలని బయట పెట్టాలంటే ఇంకా మొత్తం 5 ఏళ్ళు ఉండాల్సిందే మీరు కూడా కుమ్మక్కేమో మేము కూడా 4 ఏళ్ళైన ఇంకా ముందస్తు ఎన్నికలు ఎన్నికల కమిషన్ చెప్పాలి కదా చేయడానికి వీలు లేదు ఒకవేళ ఆయన అసెంబ్లీ రద్దు చేస్తే అయితే ఎన్నికలు తప్పవు కదా మరి ఆ సిచ్యువేషన్ ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి దానికి రాజ్యాంగ సవరణ ఉండాలి రాజ్యాంగం చెప్పాలి అధికారం ఉన్న పార్టీ తప్పించుకొని పారిపోవడానికి వీల్లేదు పలాయన వాదం ఒప్పుకోము అని చెప్పాలి గట్టిగా ఎన్నికల కమిషన్ తెచ్చుకుంటే ఏమవుద్ది ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో అన్ని ఘోరాలు జరుగుతున్నాయి డిఓపిటి ఏం చేస్తుంది ఎందుకు బీజేపీ టీఆర్ఎస్ కుమ్మక్కైంది అనుకుంటున్నామంటే ఇన్ని ఘోరాలు ఆఫీసర్లు చేస్తుంటే డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ ఉంది కదా శిక్షలు వేయచ్చు కదా వాళ్ళు అవుతున్నారు కదా చీఫ్ సెక్రటరీ మీద లేదు చీఫ్ సెక్రటరీ ఆంధ్రాకు పోవాలి కదా ఇక్కడ ఆయన కాదు కదా 18 మంది కంటెంప్ట్ కేసులు ఉన్నాయి కోర్టు కంటెంప్ట్ కేసులు ఉన్నాయి 18 మంది సీనియారిటీ కాదని ఇక్కడికి వచ్చిండు ఆంధ్ర క్యాడర్ ఆయన ఇక్కడికి వచ్చిండు మరి కేంద్రం ఏం చేస్తున్నది బెత్తం ఎందుకు పట్టుకుంటలేదు డిఓపిటి ఏం చేస్తుంది డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ ఏం చేస్తుంది కేంద్రం చేయాలి కదా ఇవన్నీ చేయట్లేదంటే రజత్ కుమార్ ఇష్యూ కూడా రజత్ కుమార్ ఇష్యూ ఉంది ఎన్ని ఇష్యూలు ఉన్నాయండి వాళ్ళు కేంద్రం దలుచుకుంటే బెత్తం చేతిలో పట్టుకుంటే కేసీఆర్ పారిపోవాలి అట్లాంటిది ఉండగా ఆయనకు ఎంత దమ్ములు ప్రైమ్ మినిస్టర్ తిట్టిన దమ్ములు ఉన్నాయా ఎక్కడి నుంచి వచ్చినాయి ఆయనకు అంటే మీరు నువ్వు తిట్టుకో నువ్వు తిట్టినట్టు చెయ్యి మేము మళ్ళీ ఏమన్నాం అది అన్నీ కనిపిస్తుంది కదా అక్కడ మీరు మాట్లాడడం లేదంటే ఏమిటి అది అర్థమైంది ఇప్పుడు మీ నలుగురిని తీసుకొని పోయినాడు తీసుకొని పోతే ఎందుకు మాట్లాడలేదు కార్పొరేటర్ని తీసుకొని పోతే మీరు మీరు రాజాసేని కూడా తిట్టినాడు ఆయన గణపతి గుడి తీసేస్తుంటే వెళ్దండి వెంకటూ తిట్టినాడు అది మీరు అడగాలి కదా గట్టిగా అప్పుడు అడగలేదు ఇప్పుడు అడలేదు ఇప్పుడు అడగట్లేదు అంటే మీరు భారతీయ జనతా పార్టీ కుమ్మక్కైందేమో కాంగ్రెస్ పార్టీ ఇంకా మత్తులో ఉన్నదేమో అనిపిస్తుంది మనకు ప్రజలకు ప్రజాస్వామ్యంతో పరాచకం ఆడుకుంటున్నదేమో అన్ని పార్టీలు కలిసి ప్రజ తెలంగాణలో అరాచకం ఉన్నా మీరు పరాచకంతో మగ్నమై ఉన్నారు అరాచకాన్ని ఎందుకు పట్టించుకోవట్లేదు పరాచకం ఎందుకు ముఖ్యమైనది మీకు ఇప్పుడు ఒకవేళ ముందస్తు కనుక వస్తే నిజంగానే రద్దు చేస్తే కేసీఆర్కి ఏమైనా అనుకూల పరిస్థితులు ఉంటాయా కొన్ని అనుకూలం ఏముంటుందంటే జీతాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఉండదు ఈ 100 డిగ్రీస్కు 100 డిగ్రీలకు మసులుతున్న నీరు 89 దగ్గర ఆగిపోతుంది లేదా 99 దగ్గర ఆగిపోతుంది మసలడం మొదలు కాదు ప్రజల కోపం కూడా మసులుతుంది కదా సిమ్మరింగ్ డిస్కంటెంట్ సిమ్మరింగ్ వాటర్ అంటే మసలి నీళ్ళలాగా సిమ్మరింగ్ వాటర్ లాగా సిమ్మరింగ్ డిస్కంటెంట్ ప్రజల అసంతృప్తి కూడా అట్నే మరుగుపోతుంది మసిలిపోతున్నారు ప్రజలు దాన్ని మసలకుండా కొంచెం ముందు జాగ్రత్త పడతాడు జీతాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఉండదు అప్పు తేవాల్సిన పరిస్థితి ఉండదు ప్రజలకు జవాబు చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉండదు సో అన్నీ డైవర్ట్ చేస్తాడు బీజేపీ మీద డైవర్ట్ చేస్తాడు మీడియా అంతే కదా మీడియా ఆయన చేతుల్లో ఉంది కదా అది వాచ్ డాగ్ కాదు పెడ్డాగ్ అది మీడియా అనేది ఆయన పెంపుడు కుక్క అయింది కాబలి కుక్క కాదు పెంపుడు కుక్క అయింది పెంపుడు కుక్కలు అన్ని ఆళ్ళనే పెంచుకొని పెట్టుకున్నాడు ఆ ప్రశ్నలే ప్రెస్ కాన్ఫరెన్స్లో ప్రశ్న అడిగేది లేదు కదా ప్రశ్నలే కేంద్ర బిందువు కదా ప్రెస్ కాన్ఫరెన్స్ అంటే ఆ ప్రశ్న కూడా విమర్శనాత్మకంగా ఉండాలి క్రిటికల్ థాట్ ఇస్ సెంట్రల్ టు అకాడమిక్స్ క్రిటికల్ థాట్ ఇస్ సెంట్రల్ టు జర్నలిజం క్రిటికల్ థాటే లేదు ప్రశ్నే లేదు క్వశ్చన్ ఇస్ క్వశ్చన్ చేయాలి కదా క్వశ్చన్ చేయకపోతే ఏముంటుంది కాబట్టి ఏంటంటే రేపు క్వశ్చన్ చేస్తారేమో జనం అడుగుతారేమో అడగకుండే లోపల తప్పించుకొని పారిపోదాం.